గడిచిన మూడున్నరేళ్లుగా ప్రజలకు చేయాల్సిన పనులేమి చేయకుండా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టికెట్ ధరలు తగ్గించడం పుట్టినరోజు వస్తే బ్యానర్లు నిషేధించబడ్డాయని చెప్పడం మొన్న కొత్తగా చంద్రబాబు గారు పర్యటన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని చూసి కొత్తగా ఒక జీవో ప్రవేశపెట్టడం ఎవరు ర్యాలీలు చేయకూడదు ధర్నాలు చేయకూడదు నిరసనలు వ్యక్తం చేయకూడదు అన్నట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ మనిషికి మాట్లాడే హక్కు స్వేచ్ఛ ప్రాథమిక హక్కులు కల్పించారు ఆ హక్కుల్ని హరించే విధంగా ఈ జీవోని తీసుకొచ్చారని రాష్ట్రం మొత్తం కూడా ఆ జీవోకు వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడడం జరిగింది మరి చంపపెట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ జీవోని కూడా ఈ నెల ఇరవై మూడు వరకు సస్పెండ్ చేయడం కూడా హైకోర్టులో జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మైండ్ ఇప్పుడు సలహాదారులు అనేవాళ్ళు మరి ఏం సలహాలు పిచ్చి సలహాలు ఏమి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ సలహాదారులకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు పది లక్షలు జీతాలు ఇచ్చి సలహాదారులను ఎక్కువ మందిని పెట్టుకొని ఈ పిచ్చి సలహాలని పాటిస్తూ మరి తుగ్లక్ సీఎంగా మిగిలిపోతాం తప్ప జీవో నెంబర్ వన్ తీసుకురావడం అనేది చాలా హాస్యాస్పదం అదే జగన్మోహన్ రెడ్డి మరి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అప్పుడు కనుక ఈ జీవో తీసుకొచ్చుంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా మరి నీ తండ్రి హయాంలో కానీ నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ గత నాలుగు సంవత్సరాలు కానీ అనేక మంది చనిపోయారు అనేక సభల్లో కానీ రాజా జగన్మోహన్ రెడ్డి సభల్లో కానీ పాదయాత్రల్లో కానీ అనేక మంది చనిపోయారు అప్పుడు ఆ పాదయాత్రలకే నువ్వే బాధ్యుడు అని చెప్పి అబేట్మెంట్ సూసైడ్ అని అని చెప్పి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ సెక్షన్ ప్రకారం నీ మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న కాబట్టి ఇవన్నీ కూడా తొగ్ల పాలనడానికి నిర నిదర్శనం జీవోలు కానీ పరిపాలన కానీ రాష్ట్రం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసేదాని మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏం ఆడుకుంటున్నారని చెప్పి ఆ పని మీద మీరు ఉన్నారు తప్ప ఈ పక్కన పెట్టి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్న తర్వాత ఎలియన్స్లు పొత్తులు ఉంటాయి మీరు అసలు జగన్మోహన్ రెడ్డి అలా మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిశారంటే నిద్రపోతలు వాళ్ళకి చమట్లు పడుతున్నాయి మరి వాళ్ళకి వణుకు వస్తుంది మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇంకో మొన్న మొన్న రోజా గారి వ్యాఖ్యలు కూడా మనం చూసాం అన్స్టాపబుల్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి భ్రష్టి పట్టించాడు తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళాడు నన్ను కూడా పిలిచారు చి ఆ కార్యక్రమానికి నేను వెళ్ళను అన్నట్టుగా రిజెక్ట్ చేయడం ఎందుకని ఎందుకు అంత అక్కసు వెళ్ళగక్కుతున్న పరిస్థితి అసలు ఈ రోజా కొడాలి నాని వీళ్ళందరూ కూడా మా పార్టీకి బూస్ట్ ఇస్తున్నారు అసలు తెలుగుదేశం పార్టీకి వీళ్ళు బూస్టు వీళ్ళు పిచ్చుకొక్కలాగా ఎంత మాట్లాడితే ప్రజల్లో మాకంత అభిమానం ప్రజల్లో మాకంత ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అసలు రోజా గురించి అంబటి రాంబాబు గురించి మనం మాడుకోవాలంటే ముందు వాళ్ళ డాన్సుల గురించి మాడాలి ఒక మంత్రులు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మరి చాలా జుగు జుగుప్సాకరంగా డాన్సులు వేయటం అభివృద్ధి మీద పెట్టకుండా అసలు మీరు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తున్నారో చేయకుండా పర్యాటక రంగం ఇప్పుడు మనం పద్దెనిమిదో ప్లేస్లోకి వెళ్ళాం మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు మూడు ప్లేసుల్లో ఉంది మన ప పర్యాటక రంగం ఇప్పుడు పద్దెనిమిదో స్థా స్థానానికి వెళ్ళింది మన రాష్ట్రంలో పర్యాటక రంగం రోజాగారు దానికి సిగ్గుపడాలి అసలు ఆమె నోరు దేశం మాట్లాడేటప్పుడు నేను ఈ ఈ మంత్రిత్వ శాఖకి ఏం చేశాను నేను వచ్చిన తర్వాత ఏమైనా ఇంప్లిమెంట్ చేశానా ఏదైనా పర్యాటక శాఖ డెవలప్మెంట్ చేశానా అనేది లేకుండా నువ్వు పర్యటన చేయటం కాదు పర్యాటక శాఖ అంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి ముందు రోజాగారు తెలుసుకోవాలి ఆమెకేంటంటే మాటలు ఎక్కువ పంత ఉట్టి సొల్లు మాటలు చెప్పి తప్ప ఉపయోగం లేదు రోజా ఏఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నగరం అంతా కూడా అన్నగారిని గౌరవిస్తూ మీరైతే బ్యానర్లు కట్టడం జరిగింది అయితే ఒక్కరోజు వ్యవధిలోనే వాటన్నిటిని తొలగించడం దాని మీద మళ్ళా మీరు రియాక్ట్ అవ్వడం అసలు ఎందుకు అంటే నగరపాలక సంస్థ ఇక్కడ పరిపాలన చేస్తుందా లేకపోతే వైసీపీ పెద్దలు నగరాన్ని పరిపాలిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు నగరపాలక సంస్థ అంతా కూడా వైసీపీ వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయింది నిన్న విజయవాడ నగరంలో ముఖ్యంగా ఈ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు మరి కన్ను కుట్టి విజయవాడ నగరంలో పసుపు అయిపోయింది విజయవాడ మొత్తం ఇరవై ఏడు సంవత్సరాలు అయినా సరే ఎన్టీ రామారావు గారు వద్దంతి వీధి వీధిలో వాడవాళ్ళ జరుగుతుంది బ్యానర్స్ విజయవాడ మొత్తం కూడా బాగా కట్టారనేటువంటి కుళ్ళు పుట్టి వాళ్ళ వాళ్ళ కళ్ళు కుట్టి మరి బ్యానర్స్ జ్యోతి ప్రజ్వలన ముందే ఎన్టీ రామారావు గారు గన్నవా అర్పిస్తానికి జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే ఆ జ్యోతి ప్రజ్వలన ముందే బ్యానర్లు కట్ చేసే దానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు విజయవాడ నగరంలో ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గం ప్రజలందరూ కూడా చాలా అసహించుకుంటున్నారు ఆ బ్యానర్లు కట్ చేసే విధానాన్ని వైసీపీ వాళ్ళు కట్టిన బ్యానర్లు రెండు మూడు నెలల క్రితం కట్టిన బ్యానర్లు ఈరోజు బందర్ రోడ్లో ఉన్నాయి కృష్ణలంకలో ఉన్నాయి బీసెంట్ రోడ్లో ఉన్నాయి వన్ టౌన్లో ఉన్నాయి సింగినార్లో ఉన్నాయి ఏ మీ కళ్ళకై కనిపించవా కమిషనర్ గారు కూడా వచ్చిన మొదట్లో కొంచెం పార్టీలకు అతీతంగా పనిచేశారు కానీ ఈరోజు కమిషనర్ గారు కూడా వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు ఆయన కూడా ఏం చేయలేని నిరుత్సాహ స్థితిలో మన విజయవాడ నగర కమిషనర్ గారు కూడా ఉన్నాడంటో ఎటువంటి సందేశం లేదు మేము ఈ బ్యానర్స్ కట్ చేశారు మా బ్యానర్ కట్ చేశారు వైసీపీ వాళ్ళ బ్యానర్ కట్ చేయట్లేదు వాళ్ళ వాళ్ళకి మాకు తేడా ఏంటి మీరందరూ కూడా వైసీపీ అయినా టీడీపీ అయినా సరే ఒకే రెండు కళ్ళగా చూడాలని చెప్పి దాని మీద మేము ఇలాంటి పునరావృతం కాకుండా చేయమని చెప్పి కమిషనర్ గారు లేకపోతే ఏసీజీ గారికి సిటీ ప్లాన్ రిప్రజెంటేషన్లో నేనన్ను మా సోదరుడు సంటిఎల్ కూడా ఇవ్వడం జరిగింది సాక్షిత్తు ముఖ్యమంత్రి చెప్పాడు బ్యానర్లను మేము నిషేధిస్తున్నామని చెప్పేసి మరి ఎందుకు విజయవాడ నగరపాలక సంస్థలో ఇంకా బ్యానర్లు అవైలబిలిటీలో ఉన్నాయి ఎందుకు అందుబాటులో ఉంటున్నాయంటే మీరేం చెప్తారు వాటిని నిషేధించేదానికి అసలు స్కోప్ ఉందా లేదా ఒకటే ఒకటే గుర్తెచ్చుకోవాలి మనం లిక్కర్ నిషేధించిన సిమెంట్ నిషేధించిన బ్యానర్స్ నిధించిన నిషేధించిన వీటన్నికి మూల సూత్రం ఏంటనేది ఆలోచించాలి మనం దీని అన్నికి మూల సూత్రం ఏంటంటే కమిషన్లు కమిషన్ లేకపోతే నిషేధిస్తారు అది లిక్కర్ నిషేధించారు గతంలో మనం చూస్తే సిమెంట్ నిషేధించారు ఇసుకని టైట్ చేశారు ఇది కూడా దానిలో భాగమే ఆ ప్లాస్టిక్ సంబంధ సంబంధించినటువంటి ఆ తయారీదారులు కానీ అసలు డిజిటల్స్ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు మంత్రులకి ముడుపులు సమర్పించుకుంటే మళ్ళీ వీటిని నిషాంతంలో తొలగిస్తారు మళ్ళీ అమల్లోకి తీసుకొస్తారు కేవలం అదే జరుగుతుంది అంటే అక్కడేమో గౌరవిస్తారు అసెంబ్లీలో ఇక్కడేమో అవమానిస్తారంటే మీరేం చెప్తారు అవమానిస్తారంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇవాళ ఇవాళ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు మార్చేశారు అంటే ఎన్టీఆర్ జిల్లా పెట్టాం అన్నారు పది రోజుల తర్వాత పేరు మార్పు ఎన్టీఆర్ అంటే మాకు అభిమానం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇవాళ బ్యాండర్ల కటింగు అంటే ఎంత దారుణం అంటే వాళ్ళ జనం అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు ప్రజలందరూ చాలా బాధతో ఉన్నారు అన్నగారు అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కాదు కలి దేవుడు దేముడు అలాగే చూసుకున్నారు ఈ రోజుకు కూడా బ్యాండర్లు ఏంటి కోయటం ఏంటి కట్ చేయడం ఏంటి కనీసం ఒక్కరోజన్నా ఇరవై నాలుగు గంటలన్నా గడవాలిగా ఎప్పుడన్నా ఉందా ఇది ఎవరో చేసుకున్నా ఇరవై నాలుగు గంటల నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు అధికారులు కూడా అంటే అధికారులు ఎవరున్నారో అక్కడ అధికార పార్టీ వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు ఇవాళ అధికారులు అతి ఉత్సాహము లేకపోతే అధికారులు ఆ అధికార పార్టీ వాళ్ళు బలవంతంగా చేపించారనేది మనకు అర్థమైపోతూ ఉంది ప్రతి మరి ప్రతిపక్షాన్ని తీసినప్పుడు అధికార పార్టీ ఎట్టగా ఉన్నాయిగా తీయాలిగా తీయాలిగా ఎంత దారుణో చూడు అధికార పార్టీ ఇవాళ భయపడిపోతున్నారు అధికారులు భయపడిపోతున్నారు అంటే ఇంత దారుణం ఎప్పుడూ లేదు ఎందుకు వినాలంటే మరి అధికారం అధికారం లేకపోతే శ్రీకాకుళం అడవిలో ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఎక్కడో అడవుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇలా భయం వెళ్దాయి లేకపోతే ఎందుకు ఇవాళ వైద్యం ఇవాళ ఒకటి కాదుగా ఇవాళ అన్నీ అంతేగా ప్రతి నెల అప్పు తెత్తే కానీ ఇక్కడ జీతాలు లేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇంకా ఏ స్థితి తీసుకెళ్తాడో తెలియట్లా ఇప్పుడే జీతాలు లేకపోతే జీతాలు లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి ఆర్థికంగా అభివృద్ధి లేదా అంత అప్పులు తప్ప తప్పన్నారు ఒక్క దశ ఒక్క విషయం చెప్తాను నేను ఏమి సంక్షేమం ఇస్తున్నారు వీళ్ళు నా డివిజన్లో యాభై ఏడు కొత్త పెన్షన్లు ఇచ్చారు యాభై ఏడు ఎనభై ఎనిమిది పాత పెన్షన్లు తీశారు యాభై ఏడు ఇచ్చారు ఎనభై ఎనిమిది తీశారు ఆ రకంగా వీళ్ళు చెప్పుకుంటారు యాభై ఏడు ఇచ్చాం అన్నారు ఎనభై ఎనిమిది తీశారుగా అన్నా నేను నాలుగు వేల ఆరు వందల చిల్లర విజయవాడ నగరంలో తొలగించారు కారణాలు మీకు వంద గజాల స్థలం ఉంది మీకు మీ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నాడు మీకు మూడు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటింది మీకు మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే రకరకాలుగా ఇబ్బంది వాళ్ళని ఇవన్నీ తొలగించడం జరిగింది మొన్న వృద్ధాప్య పెన్షను విత్తంతు పెన్షన్కి ఒక డివిజన్లో ఒక ఇరవై ఆగితే నేను వెళ్ళా హెడ్ ఆఫీస్కి వెళ్ళా స్టాండ్లో ఉండదు ఆఫీస్కి వెళ్ళి అడిగా ఏంటి బాబు మా పరిస్థితి ఏంటి ఈ డివిజన్లో ఇరవై ఆగినంటే మీ ఇరవై అండి రాష్ట్రం మొత్తం ఎనభై వేలు ఆగినాయి అంటే దేనికిది అంటే ఒక వితంతు పెన్షన్ పెట్టినప్పుడు భర్త చనిపోయినప్పుడు మనం పెన్షన్ పెడతాం పెట్టినప్పుడు ఏం చేయాలి వీళ్ళు అధికారులు చేయాల్సింది ఏంటంటే ఈ రైస్ అనేది భర్తది ఆపాలళ్ళు నీకు పెన్షన్ ఇది ఎత్తినప్పుడు అంటే ఈ అధికారికి ఆ అధికారికి లింకులు ఉండవు మాట్లాడుకోరు సమన్వయం లేక ఈ ఇబ్బంది పడుతుంది ఇవాళ ఎనభై వేల మంది నాయకుని రాష్ట్రం మొత్తం రెండోది ఏంటంటే నేనేం చెప్పానంటే మీరు ఆపాల్సింది ఇదిగా పెన్షన్ కాదయ్యా రేషన్ ఆపండి ఇక్కడ వద్దు అంటే రేషను వాళ్ళు ఇస్తున్నారు మీరేమో ఆపట్లా రేషన్ ఆపండి పెన్షన్ ఆపొద్దు అని చెప్పొచ్చా ఇనే పరిస్థితులు మా వల్ల కాదు సార్ ఇదేదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారే మా వల్ల అయితే కాదని ఓపెన్గా చెప్పేశారు అధికారులు అంటే ఇక్కడ జరుగుతున్న చూసారా రేషన్ ఆపాలి అది ఆపట్లా పెన్షన్ ఆపారు ఆ రకంగా కూడా చాలామంది ఆగి నాలుగు వేలు చిల్లర పెన్షన్లు ఆగి రేపు కౌన్సిల్లో కూడా పెడతాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కోరుకునేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సీఎం అవసరం లేదండి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలంతే రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు గారు రావాలి అది కూడా నేను ఆరోగ్యంగా అమ్మవారు సాక్షిగా నేను చెప్తున్నా ఆరోగ్యంగా పది సంవత్సరాలు ఉంటే రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తాడు ఇదే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఒక మాట నన్ను టీవీలో చూసా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని గుజరాత్ని అభివృద్ధి చేస్తున్నాను ఆర్థిక ఆర్దర్శంగా తీసుకోనని అంటే ఇది చంద్రబాబు అంటే ఒక చరిత్ర ఒక కళ ఒక నమ్మకం ఆయనే మనకు ఒక పెట్టుబడి ఆ రకంగా ఫ్యాను గుద్దారు గుద్దిన మాట వాస్తవే ఇంకా వాళ్ళంటే వాళ్ళు గుద్దింది ఎందుకు గుద్దారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే బోళ్ళను అయ్యేనో నిస్తారామో అనుకొని జనం వేసారామో తప్ప అది నమ్మకం మీద కాదు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కొద్దిగా వాస్తవంగా ఒప్పుకోవాలా కొద్దిగా ఉంది రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అని అలాంటిది ఇవాళ ఆ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో కొద్దిగా ఫీజు రిమార్స్మెంటు కొన్ని పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా ఈయన పాదయాత్రలు ఇవన్నీ కూడా చూసి ఏదో అనుకున్నారు ముద్దులు పెట్టాడు నూట డెబ్బై ఐదు వాళ్ళు రాసుకోండి చెప్తున్నాను టీవీలో చెప్తున్నాను పులివందల సీటు కూడా ఆయనకి వెళ్ళడం ఖచ్చితంగా